పదో తేదీన మంత్రివర్గ సమావేశానికి చంద్రబాబు సిద్ధమయ్యారు. అయితే అధికారులు ఎంతవరకు సహకరిస్తారు అనేది అంతుపట్టకుండా ఉంది. ఎన్నికల కోడ్ కారణంగా చంద్రబాబు పోలవరం పర్యటనలో కలెక్టర్లు కనిపించలేదు. ఇప్పుడు ప్రభుత్వానికి ఎల్వి సుబ్రహ్మణ్యం వ్యతిరేకంగా వ్యవహరిస్తూ ఉండడంతో కలకలం రేగడం ఖాయంగా కనిపిస్తోంది. కౌంటింగ్ కు ఇంకా సమయం ఉంది. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఇంకా అమల్లోనే ఉంది. పోలింగ్ పూర్తవడంతో ఏ అంశమూ ప్రభావితం చేసే అవకాశం లేదు. అందుకే ప్రవర్తన నియమావళి గురించి అంతగా పట్టించుకోనవసరం లేదని రాజకీయ నేతలు అంటున్నారు. ఫణీ తుఫాన్ సమయంలో సహాయక చర్యలు చేపట్టేందుకు విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాల్లో ఎన్నికల ప్రవర్తన నియమావళి నుంచి మినహాయింపు ఇవ్వాలని చంద్రబాబు రాసిన లేఖకు ఈసీ ఆలస్యంగా స్పందించింది. తుఫాను తీరం దాటిన తర్వాత అనుమతిచ్చింది. ఎన్నికల విధులతో సంబంధమున్న అధికారులు మినహా మిగిలిన వారు సమీక్షలకు హాజరు కావచ్చని, ఇదే సమయంలో విధానపరమైన నిర్ణయాలేవీ తీసుకోకూడదని మాత్రమే ప్రవర్తన నియమావళిలో ఉందని స్పష్టం చేసింది. ఇందుకు అనుగుణంగానే తుఫాను సహాయక చర్యలపై అధికారులకు చంద్రబాబు ఆదేశాలిచ్చారు. ఇదే సమయంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సమీక్షకు అధికారులు హాజరయ్యారు. దీంతో పదో తేదీన కేబినెట్ భేటీ నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈసీ నుంచి వచ్చిన వివరణ చూసిన తర్వాత కేబినెట్ సమావేశానికి ఎటువంటి అనుమతి అవసరం లేదని చంద్రబాబు భావిస్తున్నారు. ఏపీలో కరవు పరిస్థితులు, తుఫాను సహాయక చర్యలు తదితర అంశాలపై తీసుకోవాల్సిన చర్యల గురించి కేబినెట్లో చర్చించనున్నారు. త్వరలోనే కేబినెట్ భేటీ ఉంటుందని, చంద్రబాబు ప్రకటించిన రెండు రోజుల్లోనే పదో తేదీన కేబినెట్ ఉంటుందని ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఎలక్షన్ డ్యూటీలో ఉండేవాళ్ళు రిస్ట్రిక్షన్స్ ఉంటే వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. బియాండ్ దట్ ఆల్ అదర్ ఆఫీసర్స్ హ్యాస్ టు రిపోర్ట్ టు మీ. అవసరమైతే 4-5 రోజుల్లో కేబినెట్ మీటింగ్ పెట్టుకుని ఐ వాంట్ రివ్యూ. ఎవరన్నా బిజినెస్ రూల్స్ వైలేట్ చేసి దే విల్ బి ఇనిషియేట్ యాక్షన్, డిసిప్లిన్ యాక్షన్. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. తొందరలోనే మీటింగ్ పెడతాం కేబినెట్. ఐ వాంట్ రివ్యూ. బిజినెస్ రూల్స్ ఎవరు వైలేట్ చేసినా ఇట్ ఈస్ విట్ విల్ వెరీ సీరియస్, నో క్వశ్చన్. ఒకవేళ కానీ ఎలక్షన్ కమిషన్ చెప్తే రిటర్న్ ఏమానండి, అప్పుడు మీరు చేయండి, అప్పుడు నేను చూస్తాను అది కదా. ఎవరు కూడా అద్దులు దాటకూడదు ఎవరు కానీ. పెడతా ఉన్నా అంటే వాటిది ప్రాబ్లం. కేబినెట్ మీటింగ్ పెట్టుకోవద్దని ఎవరు చెప్పారు? ఒకసారి రివ్యూ చేసుకుంటా ఉన్నా, మిగిలిన ఇష్యూస్ కూడా రివ్యూ చేస్తాం. 4 మీటింగ్లు పెట్టాడు కేబినెట్, కేంద్రం 4 కేబినెట్లు. అప్పుడు రాలా అంటే ఎక్కడుంది మీకు రూల్ అంటున్నాను అడిగేది. ఈ షో మీ దట్ రూల్. ఎక్కడ కూడా ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ రివ్యూ చేయకూడదని, నార్మల్ అడ్మినిస్ట్రేషన్ మేము సూపర్వైజ్ చేయకూడదని, ఆఫీసర్స్ మాకు రిపోర్ట్ చేయకుండా మీకు రిపోర్ట్ చేయాలని, ఎలక్షన్ డ్యూటీ కాకుండా ఎలక్షన్ డ్యూటీ మీకు రిపోర్ట్ చేయాలి, మాకు రిపోర్ట్ చేయకూడదు. వీఆర్ నాట్ ఆస్కింగ్ టు రిపోర్ట్ యాజ్ అదర్ రెగ్యులర్ అడ్మినిస్ట్రేషన్ ఎవరికి రిపోర్ట్ చేయాలి? ఎలక్టెడ్ గవర్నమెంట్. వాట్ ఈస్ ఎలక్టెడ్ గవర్నమెంట్? వీఆర్ హ్యావింగ్ అబ్సల్యూట్ పవర్స్. సాధారణంగా మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేయాలంటే సీఎం కార్యాలయం నుంచి ఒక నోట్ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపుతారు. ఈ నోట్ను ప్రధాన కార్యదర్శి ఆయా శాఖల కార్యదర్శులు ప్రిన్సిపల్ సెక్రటరీలకు పంపి 48 గంటల్లోపు ఎజెండాలో చేర్చాల్సిన అంశాలపై సమాచారం పంపాల్సిందిగా కోరుతారు. అప్పుడు ఎజెండాను రూపొందిస్తారు. ఏదైనా అత్యవసరమైన తీర్మానం చేయాల్సి ఉన్నా అప్పటికప్పుడు ఏదైనా సమస్య ఉంటే టేబుల్ ఐటమ్గా కూడా ఎజెండాలో చేర్చే హక్కు ఉంటుంది. సీఎం అనుమతితో ఈ నిర్ణయం తీసుకుంటారు. ప్రస్తుతం పదో తేదీ కేబినెట్ సమావేశానికి సీఎం కార్యాలయం నుంచి నోట్ను సర్క్యులేట్ చేస్తున్నారు. ప్రధాన కార్యదర్శి నుంచి ఈ నోట్ కేబినెట్ సెక్షన్కు వెళ్లి అక్కడి నుంచి సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలకు వెళ్తుంది. ఈసారి కేబినెట్ సమావేశంలో కరవు, మంచినీటి ఎద్దడి, తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన సహాయ కార్యక్రమాలు, రైతులను ఆదుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపైనే ప్రధానంగా చర్చించనున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న 4 సార్లు కేబినెట్ సమావేశాన్ని మోదీ ఏర్పాటు చేశారని, అటువంటప్పుడు తాను కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయడంలో అభ్యంతరం ఎలా ఉంటుందని చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు. ఈ సమావేశానికి అధికారులు రావాల్సి ఉంటుందని, ఒకవేళ ఎవరైనా గైర్హాజరైతే సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేతగా వారిని సరిదిద్దాల్సిన బాధ్యత తనపై ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. దేర్ ఆర్ 2 పవర్స్. ఒకటి ఎన్నికలకు సంబంధించిన అధికారాలు,
రెండు ప్రభుత్వానికి సంబంధించిన పరిపాలనా అంశాలు. పరిపాలనా అంశాలలో సిఎస్ కానీ అధికారులు కానీ ప్రభుత్వం కింద పనిచేస్తున్నారు. నేను ఐ వెరీ క్లియర్ ఆన్ దాట్. రెండో సెకండ్ థాట్, ఎవరు తప్పు చేసినా దే ఆర్ పనిషబుల్. దాంట్లో కూడా ఇది లేదు. 10వ తేదీ కేబినెట్ సమావేశంపై ప్రస్తుతం సచివాలయంలో అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దీనిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎలా స్పందిస్తారు అనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎన్నికల కోడ్ ని అనుసరించే ఏపీ మంత్రివర్గం సమావేశం ఉండాలన్నారు సీఈఓ గోపాలకృష్ణ ద్వివేది. ఎన్నికల కోడ్ ప్రకారమే నేతలు అధికారులు నడుచుకోవాల్సి ఉంటుందన్నారు. ఇప్పటికే అన్ని పార్టీలకు అధికారులకు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ పుస్తకాలు పంపామన్నారు. అనుమానాలుంటే సీఎస్ ఆధ్వర్యంలోని కమిటీ పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. నేను సభాముఖంగా మళ్ళీ చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, పదే పదే చెప్పాను. మేము స్పెసిఫిక్ గా ఈ పని చేయాలా ఈ పని చేయకూడదు చెప్పడం లేదు. ఈ పవర్ ఉందా ఈ పవర్ లేదా చెప్పడం లేదు, చెప్పలేదు. మేము పుస్తకాలు, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ బుక్స్ ఉన్నాయి. ప్రెస్ వాళ్ళకి కూడా 2-3 సార్లు పంపించాము, అందరికి పంపించాము, పొలిటికల్ పార్టీస్కి పంపించాము, గవర్నమెంట్ ప్రభుత్వ సెక్రటరీలందరికీ పంపించాము. వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి, చదువుకోవాలి, దాన్ని బట్టి చర్యలు తీసుకోవాలి. పుస్తకాలు రాసి ఉంది, చదువుకోవాలి. ఇప్పుడు పుస్తకాలు రాసి ఉంది, చదువుకోవాలి, చదువుకొని దాన్ని బట్టి చర్యలు తీసుకోవాలి. దిస్ ఇస్ మై స్టాండ్. ఒకవేళ ఎవరికి డౌట్ ఉంటే అఫీషియల్గా రూల్ పరంగా నాకు రాస్తే, నేను అవసరం ఉంటే ఈసీఐకి రాసి క్లారిఫికేషన్ తీసుకుంటాను. పొలిటికల్ దానికి అట్లాంటి నేను రెస్పాన్స్, ఎవరు ఎక్కడ స్టేట్మెంట్ ఇస్తారో నేను రెస్పాన్స్ ఇవ్వను దానికి. దట్ ఈస్ నాట్ మై జాబ్. ఎవరైనా ఇప్పుడు క్లారిఫికేషన్, దానికి రూల్స్ ఉన్నాయి. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ మీకు తెలుసు, మీరు పుస్తకాలు చదువుకుంటే నేను మళ్ళీ చెప్తాను. ఆల్రెడీ ప్రతి స్టేట్లో కమిటీ ఉంది, చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో కమిటీ ఉంది. కమిటీలో కన్సర్న్ సెక్రటరీ ఒక మెంబర్గా ఉన్నారు, కన్సర్న్ జీఏటీ సెక్రటరీ కన్వీనర్గా ఉన్నారు. డిపార్ట్మెంట్కి ఏమైనా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పరంగా ఏమైనా డౌట్స్ ఉంటే ముందు ఆ కమిటీ దగ్గర పెట్టాలి. ఆ కమిటీ ఒక నిర్ణయం తీసుకొని రూల్ పరంగా చర్యలు తీసుకోవాలి. ఒకవేళ కమిటీకి కూడా ఏమైనా ఇష్యూస్ ఉంటే అప్పుడు ఈసీఐకి సీఈఓ ద్వారా రాయాలి. ఇది రూల్ పొజిషన్ అంతే.